సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు ప్రస్తుతం బాగా సంచలనం రేపుతున్నటువంటి ఒక వార్త, శిశువులు ఇద్దరు పునర్జన్మ ఎత్తడం. దీన్ని పునర్జన్మలు ఉన్నాయా, మళ్ళీ పునర్జన్మలు ఉండబట్టే కదా ఇలా మళ్ళీ ఆ శిశువులు తిరిగి ఆమెకి జన్మించారు అంటూ అనేక చర్చలు జరుగుతున్నాయి. నన్ను అడిగితే పునర్జన్మలు అందరికీ ఉంటాయి, కాకపోతే తిరిగి మానవ జన్మే వస్తుందా రాదా అన్నది మాత్రమే ముఖ్యం. ఆ రకంగా మనిషి చేసినటువంటి పాప పుణ్యాలను అనుసరించి తిరిగి మానవ జన్మ ఎత్తుతారు. అంటే 86 లక్షల జీవరాశుల తర్వాత మనం మానవ జన్మ ఎత్తుతున్నాము అనేటువంటి అంశానికి నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ప్రతిపాదించాలి. ఎందుకంటే మళ్ళీ తిరిగి మానవ జన్మ ఎత్తాలి అంటే వాళ్ళ పాప పుణ్యాల మీద ఆధారపడి తిరిగి మానవ జన్మ వస్తుంది. ఇప్పుడు మన అంశం ఏమిటంటే, ఈ అమ్మాయిలిద్దరికీ పాపం పుణ్యం తెలియని వయసులో జలగర్భంలో కలిసిపోయారు. కలిసిపోయినప్పుడు వాళ్ళను పోగొట్టుకున్న ఆవేదన ఆ తల్లికి వర్ణనాతీతం, ఎవ్వరూ తీర్చలేనిది, ఎవరూ వర్ణించలేనిది. అటువంటి గర్భశోకాన్ని ఆ తల్లి గత 2 ఏళ్ళుగా పడుతూ మళ్ళీ విశాఖపట్నం డాక్టర్స్ని ఆశ్రయిస్తే వాళ్ళు వైద్యో నారాయణో హరిహి అన్న విషయాన్ని గట్టిగా నిరూపిస్తూ వాళ్ళ చేతిలో సృష్టిని ప్రతిసృష్టి చేసేటువంటి పద్ధతుల్ని ఆవిడికి చక్కగా ప్రవేశపెట్టి తిరిగి గర్భవతిని చేశారు. ఈ చేసిన తర్వాత తల్లి తన గర్భవతిని తెలిసిన తర్వాత ఎంత సంతోషపడుతుంది అంటే, తను పోగొట్టుకున్నటువంటి ఆ మాతృధనాన్ని మళ్ళీ తెచ్చుకోగలిగింది ఆవిడ. ఒకటి పోగొట్టుకుంది, ఒకటి నష్టపోయింది. ఈ 2 విషయాల్ని తిరిగి వైద్యుల సహకారంతో ఆవిడ తెచ్చుకోగలిగింది. తెచ్చుకున్నప్పుడు ఆవిడ ప్రతి క్షణం తను ఏ పాపాలనైతే కోల్పోయిందో, మన అనన్యధాత్రి విశాఖ వీళ్ళిద్దరిని ప్రతి క్షణం తలుచుకుంటూ ఉంటుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. తలుచుకోవడం ఏంటంటే, పోయిన పిల్లలు మళ్ళీ పుడితే బాగుండని ఆశ పిల్లలకి తప్పకుండా ఉంటుంది, కొత్త పిల్లలు పుట్టాలి మళ్ళీ అని అనుకోరు ఎవరును. అది ఆ తల్లి ఆవేదన, కోరిక, ఆనందము అన్నీ సమ్మేళనం చెంది మళ్ళీ తిరిగి ఆమెకి ఆ ఆడపిల్లలే అదే సమయానికి అలాగే పుట్టడం జరిగింది. అంటే ఇది సాధ్యమా, ఇది పునర్జన్మే కదా, పునర్జన్మల్లో నమ్మకం ఉందా మరి అని మనం చర్చించుకుంటే, పునర్జన్మలనే అంశం మనం చర్చించేసుకున్నాం, ఎవరికైనా పునర్జన్మ తప్పదు. కాకపోతే ఇక్కడ ఈ తల్లికి తిరిగి వాళ్ళిద్దరూ జన్మించడం అనేది ఎంత సహజం అంటే, మనకి బోల్డ్ పురాణ కథలు ఉన్నాయి.